అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. 13 జిల్లాలే కాదు, కొత్తగా ఏర్పడిన మన మచిలీపట్నం జిల్లా కూడా అభివృద్ధి చెందాలి. మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఏదో అమరావతిలో 100 కోట్లు పెట్టాలి, అక్కడే అభివృద్ధి చేయాలి, ఒక చోటే డబ్బంతా పెట్టాలి అంటే కుదరని పని. ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయాం, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం. తప్పదు, ఉత్తరాంధ్ర ప్రజలు పెడన నియోజకవర్గం చూసుకుందాం, ఏ రోజైనా కానీ 2 పంటకి నీళ్ళు వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాను రైతులందరినీ కూడా. ఏ రోజు కూడా 5-6 సంవత్సరాలు అవుతా ఉంది, 2 పంటకి నీళ్ళు ఇచ్చిన నాదుడు లేడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2 పంటలకు నీళ్ళు ఇచ్చాం, మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 పంటకి నీళ్ళు ఇచ్చాం. ఈరోజు కాలువలు చూస్తా ఉంటే నదుల్లాగా పొంగి పొరలతో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇదే కాదు, రేపు రాబోయే రోజుల్లో మే నెలలోనో జూన్ నెలలోనో మచిలీపట్నం ఓడరేవుకి శంకుస్థాపన చేయటమే కాదు, పనులు కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాను. మచిలీపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తూ సాగరమాల మన పెదన నియోజకవర్గం, మన పెదన నియోజకవర్గం మన పట్టణం పెద్ద ఎత్తున రైల్వే కూడలి కూడా రాబోతా ఉంది. మన రాయలసీమలో కొడతారు, నువ్వు విజయవాడ పార్లమెంట్ లో తిరగలవు, మా అయితే గుంటూరు పార్లమెంట్ లో తిరగలవు, అక్కడ అభ్యర్థులను నిలబెట్టగలవు. 16 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయాడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుందని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికి మాట ఇస్తూ ఉన్నాను. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మన మచిలీపట్నం జిల్లాని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్తామని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నా. జేజేలు పలుకుదాం, ఇదే కాదు మన నియోజకవర్గంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నిన్న కాక మొన్న అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలి, మన నియోజకవర్గం నుంచి ఒక బైక్ ర్యాలీ పెట్టాలి అంటే ఉదయాన్నే గూడూరులో వేలాది బైకులతో వచ్చిన అన్నలందరికీ కూడా, నా అన్నలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తమ్ముళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో, ఈరోజు మనం చూసాం 7 నెలల కాలంలో రైతన్నలకి రైతు భరోసా ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం, రిక్షా సోదరులకు ఇచ్చాం, చేనేత కార్మికులకైతే సరాసరి నేరుగా 24,000 రూపాయలు అకౌంట్ లో వేశాం, మత్స్యకార సోదరులకు 10,000 వేశాం, అమ్మఒడి కింద 15,000 వేశాం, రైతు భరోసా కింద 12,500 రూపాయలు వేయబోతా ఉన్నాం, కొంత వేశాం ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఆటో సోదరులకి 10,000. అదేవిధంగా రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా రేపు మాపు లోన్లు ఇప్పించబోతా ఉన్నాం. ఇవే కాదు, ఉగాది నాటికి ఇళ్ల స్థలం లేదు అన్న అక్క చెల్లికి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవే కాదు, 60 కోట్ల రూపాయలతో ఇప్పటికే అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం, పెదన నుంచి గూడూరుకు వెళ్లే రహదారిని కూడా పెద్ద రోడ్డు చేయబోతా ఉన్నాం. ఇవే కాదు, మాట్లంలో లిఫ్ట్ తీయబోతా ఉన్నాం, నిడమరులు రెగ్యులేటర్ పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజా రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉదయాన్నే లెగిసి బైక్ ర్యాలీలో పాల్గొనాలి, విజయవంతం చేయాలి, జగనన్నకి మద్దతునివ్వాలి, వికేంద్రీకరణకి మద్దతునివ్వాలి, 3 రాజధానులకి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఉదయాన్నే లెగిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అన్నలకి తమ్ములకి అక్కలకి చెల్లెలకి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై
మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరించి పట్నం ఓడరేవును నిర్మిస్తాం, మచిలీపట్నం ఓడరేవును నిర్మిస్తాం, పరుణ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.